పరిశుద్ధ గ్రంథంలో నుంచి నేను ప్రార్థన చేస్తున్న ప్రతిరోజు, దేవా నాతో సూటిగా మీరు మాట్లాడు, నాతో ఫస్ట్ మాట్లాడండి, ఆ మాటలు వెళ్ళి నేను ఏం చేస్తాను ప్రజలకు చెప్తాను, సంఘంలో ఉన్న బిడ్డలకు చెప్తానని నేను దేవునిసలో ప్రార్థన చేసుకున్న వెంటనే దేవుడు కొన్నిసార్లు మెసేజ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎంతో టైం పట్టేది. నిజంగా చెప్తున్నాను, ఈ మెసేజ్ నేను ఫాస్టింగ్ ప్రేయర్లో మెసేజ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు వెంటనే రెఫరెన్స్లు, ఎక్కువ రెఫరెన్స్లు కూడా కాదు కానీ ఒక రెండు రెఫరెన్స్లతోనే వెంటనే చూపిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. అలా చూస్తున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అదే ఉపవాస ప్రార్థనలో ఉన్న గొప్ప శక్తి. హల్లెలూయా, ఉపవాస ప్రార్థనలో ఉన్న గొప్ప శక్తి. కాబట్టి ఈరోజు ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డ, ప్రభు ఈరోజు మనందరితో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. చూడండి, రెండవ దినవృత్తాంత, సెకండ్ క్రానికల్స్ రెండవ దినవృత్తాంతాలు 33వ అధ్యాయము, సెకండ్ క్రానికల్స్ 33 చాప్టర్ వర్స్ 12, 33వ అధ్యాయము 12వ వచనం చూడండి దయచేసి. 12, అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి. చాలా ఇక్కడ చూసినట్లయితే ఇంకో మాట చదువుకుందాం. సెకండ్ కింగ్స్ రెండవ రాజులు ఆరో అధ్యాయము పదిహేడవ వచనం దయచూద్దాం. యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కన్నులు తెరువుమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరువ చేసెను. హల్లెలూయా. నేను ఒక మాట చదువుతాను, 17వ వచనం, 2వ రాజులు 6వ అధ్యాయం 17వ వచనం. యెహోవా వీడు చూచినట్లు దయచేసి విని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కండ్లను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండినట్టును చూచెను. హల్లెలూయా. దేవునిసలో ప్రార్థన చేసినప్పుడు ఈ మాట, ఈ వచనాన్ని నాకు ప్రభు చూపించాడు. ప్రతిరోజు ఉపవాసం గురించి నేర్చుకుంటున్నాం. భక్తులు దేవుని గ్రంథంలో పరిశుద్ధులు భక్తులు వారు ఏం చేస్తారు, వారి ప్రార్థనల వారి గురించి మనం ధ్యానించుకుంటున్నాం. అయితే ఇక్కడ ఎలీషా ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఏం చేశాడు, ఎవరు చేశారంట, ఎలీషా ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా వీడు చూచినట్లు దయచేసి విని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కండ్లను తెరవజేసెను. ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు దేనికో తెలుసా, ఎలీషా ప్రార్థన చేసి, ఎందుకంటే ఈ దాసుడు ఎలీషా దగ్గర ఉన్న పనివాడు ఎట్లున్నాడు తెలుసా, ఆయన ఫిజికల్గా చూస్తున్నాడు, శారీరకంగా కళ్ళు ఉన్నాయి కానీ స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా అతను మూయబడిన పరిస్థితిలో ఉన్నాడు. అయితే ఏం సందర్భం ఇది అంటే మనం చూడండి, 6వ అధ్యాయము 8వ వచనం దయచేసి చూడండి. 6వ అధ్యాయము 8వ వచనం. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదామని చెప్పెను. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానం పంపి ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియన్లు వచ్చి దిగియున్నారని తెలియజేసెను గనుక ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. ఇలాగు మాటి మాటికి జరుగుచూ వచ్చినందున. చాలు, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇజ్రాయేల్ రాజు ఉన్నాడు, ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు. అదేవిధంగా సిరియా రాజు అనుకున్నాడు ఇజ్రాయేల్ మీద దండెత్తాలి, యుద్ధం చేయాలని ఏం చేశాడు తెలుసా, కొంతమందిని మాటువారిని ఒక ప్రాంతానికి పంపించాడు.
పంపించి వారి మీదకి దాడి చేయాలని ఏం చేశాడు, సిరియా రాజు కొంతమందిని పంపిస్తే వారు ఏం చేశారు, ఆ చోటున ఏ విధంగా అయితే సిరియా రాజు వారిని ఎక్కడ వెళ్ళమన్నాడో అక్కడ ఆ ప్రజలు కొంతమంది మాటుగాళ్ళు ఏం చేశారు తెలుసా, ఆ ప్రాంతంలో ఉన్నారు ఆల్రెడీ అక్కడికి వెళ్ళారు. అయితే ఇక్కడ ఎలీషా అనే దైవజుడు ఏం చేశాడు తెలుసా, ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తే అక్కడ సిరియా రాజు ఏ మాటలు మాట్లాడుతున్నాడో ఏ విధంగా చేస్తూ అన్నీ కూడా ప్రభు ఎలీషాకి ఏం చేస్తున్నాడు చెప్తున్నాడు, తెలుస్తున్నాయి. ఇది తెలిసినప్పుడు ఏం చేశారంటే ఈ ఎలీషా ఏం చేశారు తెలుసా, ఆ సిరియా రాజు కొంతమంది మాటుగాళ్ళు పంపారు కాబట్టి మీరు అక్కడికి వెళ్ళొద్దు, ఆ ప్రాంతానికి వెళ్ళొద్దు అని ఏం చేసి ఎలీషా వారికి చెప్పినప్పుడు వారు ఏం చేశారు తెలుసా, ఆ ప్రాంతానికి వెళ్ళకుండా వారు ఏం చేశారు, జీవించారు. అర్థమవుతుందా మీకు? హల్లెలూయ. సిరియా రాజు కొన్ని ప్లాన్స్ చేసి ఆ ప్రాంతానికి, ఆ ప్రాంతంలో ఉండండి, మీరు ఇజ్రాయెల్ మీద మనం దాడి చేయాలి కాబట్టి మీరు ఆ ప్రాంతంలో ఉండండి అని చెప్పినప్పుడు మీరు ఎలీషాకు, ఎందుకంటే ప్రార్థన పడు, దేవుడు అతనికి ఏది కూడా దాచకుండా మరుగు చేయకుండా అన్నీ చెప్పేవాడు. అయితే ఈ సిరియా రాజు ఒక శత్రు లేకపోతే సైన్యం వాళ్ళు దాగి ఉన్నారని తెలుసుకొని ఈ ఏం చేశారు ఎలీషా, ఎలీషా ఏం చేశారు తెలుసా, ఈ దైవజుడు ఏం తెలుసా, ఇజ్రాయేలు రాజుకి వర్తమానం పంపాడు, మీరు ఆ ప్రాంతానికి వెళ్ళద్దు ఎందుకంటే ఆ ప్రాంతంలో వారు పొంచి ఉన్నారు, దాగి ఉన్నారు కాబట్టి మీరు ఆ ప్రాంతానికి వెళ్తే మీరు వారు ఏం చేస్తారు, వారు మీ పైన దండెత్తి దాడి చేస్తారు కాబట్టి మీరు వెళ్ళొద్దు అని ఇజ్రాయేలు రాజుకి ఒక మెసేజ్ పాస్ చేశాడు. ప్రేదెన్బిడ్ ఎప్పుడైతే ఆ మెసేజ్ వాళ్ళు చూసుకున్నారో ఇంకా ఆ ప్రాంతానికి వెళ్ళలేదు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు సిరియా సైన్యం అక్కడ ఉంది కాబట్టి వెళ్ళలేదు, కాబట్టి ఆ పరిస్థితి భయంకరమైన పరిస్థితి వరకు రాలేదు. ఈ విధంగా మాటి మాటికి ఏం అనుకున్నా సిరియా రాజు, ఎందుకంటే దైవ సేవకుడు దేవునితో ఉన్నవాడు, దేవుని యొక్క సన్నిధిని పొందుకున్నాడు, రెండంతల ఆత్మలు పొందుకున్నాడు ఎలీషా. అయితే కాబట్టి ఏది మాట్లాడుతున్నా ఏది చేస్తున్నా సిరియా రాజు వారి సైన్యం అన్నీ కూడా ఆయన తెలిసిపోతున్నాయి, ఎందుకంటే ఎలీషా ప్రార్థనా పరుడు. హల్లెలూయ. ప్రార్థనా పరుడు హల్లెలూయ అలాంటి వ్యక్తికి అన్ని తెలిసిపోతున్నాయి. మాటి మాటికి ఆయన వారు చెప్పడము, ఈయన ఎలీషా ఏం చేశాడు తిరిగి ఇజ్రాయేల్ రాజు చెప్పడం, మీరు అక్కడ వెళ్ళదు ఆ ప్రాంతం అట్లా చెప్పడం జరుగుతుంది, మాటి మాటికి జరుగుతుంది. అయితే ఎప్పుడైతే సిరియా రాజు వీటిని కూడా మేము ఎందుకు, ఎవరు వింటున్నారు, మన సైన్యం ఎవరన్నా దొంగ ఉన్నారా, మనం మాట్లాడుకున్న మాటలు విని ఆ ఇజ్రాయేల్ రాజు దగ్గరికి తీసుకువెళ్తున్నారా, ఎవరు ఉన్నారని ఆయనకు భయం వచ్చేసి, ఎవరికి, సిరియా రాజుకు, మన సైన్యంలో ఎవరైనా ఇజ్రాయేల్ పక్షం ఉన్నారా, దాగి విని మనం మాట్లాడుతున్న మాటలు విని వారు చెప్తున్నారు, ఇజ్రాయేల్ ప్రజలు చెప్పి రాజుకు చెప్తున్నారు కాబట్టి వారు తప్పించుకుంటున్నారు కాబట్టి ఎవరైనా ఉన్నారా మన సిరియా దేశంలో, ఇజ్రాయేల్ యొక్క సైన్యం ఉందా అని వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, భయపడుతున్నారు. ప్రేదేన్ బిడ్డ ఆలోచిస్తున్నారు. అయితే అందులో ఒక వ్యక్తి ఆ సిరియా రాజు తండ్రి, అయ్యా వాళ్ళేమి రావడం లేదు, మా రాడలేదు మన దేశంలో, ఇజ్రాయెల్ ప్రజలు ఎవ్వరు మన దేశంలో లేదు, కానీ అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్తకు అన్నీ కూడా తెలిసిపోతున్నాయి. చెప్పలు కొడుతూ ప్రభుని కనపరుద్దాం. ఆ ప్రవక్తకు అన్నీ తెలిసిపోతున్నాయి. అలలు. ఎప్పుడైతే మాట సిరియా రాజు విన్నాడో, ఎప్పుడైతే మాట సిరియా రాజు విన్నాడో వెంటనే తెలుసా, ఎట్లయినా ఎలీషా అని పట్టుకొని వాడిని చంపేసేయాలి, అతని ఏంజల్ బంధించేయాలని. ఆ ఎక్కడైతే ఎలీషా నివసిస్తున్నాడో, ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే ఎలీషా నివసిస్తున్నాడో ఆ ఇంటి చుట్టూ ఏం చేశాడంట, సిరియా రాజు సైన్యాన్ని పంపించేశాడు. రాత్రి పడుకున్నాడు ఎలీషా, ఉదయాన్నే తన దగ్గరున్న ఒక పనివాడు లేచాడు. ప్రియదేని బిడ్డ జాగ్రత్తగా వినండి, పనివాడు ఉదయాన్నే పెందలికలు లేచి చూస్తే తన ఇంటి చుట్టూ కూడా ఎవరున్నారు తెలుసా, సైన్యం ఉంది. ఎవరి సైన్యము, సిరియా శత్రుల సైన్యం చుట్టూ ఏముంది, చుట్టూ ఉంది. ఎప్పుడైతే ఈ పనివాడు చూశాడో భయపడ్డాడు, బిత్తరపోయాడు, భయపడి అయ్యో అయ్యో ప్రభా అయ్యో ఎలీషా గారని పరిగెట్టుకుంటూ లోపలికి వచ్చాడు. రాగానే ఎలీషా, ఎందుకు భయపడుతున్నావు, అన్నీ ఎలీషాకు తెలుసు కదా, ఇక్కడ ఎందుకంటే దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు, ఏ పని చేసినా సిరియా రాజులు సిరియా సైన్యం చేస్తున్న అన్నీ కూడా తెలిసిపోతున్నాయి. ఇప్పుడు ఇంటి బయట సైన్యం, శత్రు సైన్యం ఉంది అంటే ఆ ఎలీషాకు తెలియదా, ఖచ్చితంగా తెలుసు. అయితే ఈ వ్యక్తి పనివాడు భయపడి పరిగెత్తుకుంటూ వచ్చి ఎలీషాతో చెప్పాడు, అయ్యో ప్రభువా అయ్యో అయ్యా ఎలీషా గారు, మన ఇంటి చుట్టూ సైన్యం ఉంది, సిరియా సైన్యం ఉంది, మనల్ని పట్టుకొని బంధించడానికి వారు వచ్చారు అని భయపడుతుంటే ఎలీషా ఏం చేస్తుంది తెలుసా, నువ్వెందుకు భయపడుతున్నావు. అయితే అప్పుడు ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు, జాగ్రత్తగా వినండి ఏం చేస్తున్నాడు, ఎలీషా ప్రార్థన చేశాడు. ఇందాక చదువుకున్నాం 6వ అధ్యాయం 17వ వచనం చూడండి,
ఆరో అధ్యాయం 17వ వచనం. ఎలీషా ప్రార్థన చేస్తున్నారు తన పనివాని కొరకు. చదవండి 17. 17వ వచనం. యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కళ్ళను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవజేసెను. హల్లెలూయా, చెప్పండి కొడదామా. ఎప్పుడైతే అంటే ఈ పనివానికి చూపు లేదా? జాగ్రత్తగా వినండి, పనివానికి చూపు కళ్ళు లేవా? కళ్ళు ఉన్నాయి, ఫిజికల్గా శారీరకంగా కళ్ళు ఉన్నాయి. కానీ ఎలీషా దేని కోరుకున్నావు తెలుసా? నువ్వు ఈ కళ్ళ ఈ శారీరకమైన కళ్ళతో నువ్వు చూడొద్దు, నువ్వు చూడాల్సింది ఏంటో తెలుసా? ఆధ్యాత్మికమైన కళ్ళతో నువ్వు చూడు అని ప్రార్థన చేశాడు. వీని కళ్ళు తెరువు ప్రభువా అని ఏం చేసి తెలుసా? ఎలీషా ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ఎలీషా ప్రార్థన చేశాడో వెంటనే అతని స్పిరిచువల్ ఐస్ ఓపెన్ అయ్యే ప్రియదని బిడ్డ. శారీరక నేత్రాలు మూయబడ్డాయి, స్పిరిచువల్ ఐస్ ఏమో తెలుసా ఓపెన్ అయ్యి. ఎందుకే అంటున్నాడు చూడండి, ఎలీషా చదవండి ఇక్కడ కింద 17వ వచనం. యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతమును అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియునుట చూచెను. హల్లెలూయా, ఇప్పుడు ఎలీషా ఆ పనివానికి కళ్ళు తెరవబడ్డాయి. ఆధ్యాత్మికమైన కళ్ళు, శారీరకమైన కళ్ళతో చూడలేదు. అప్పుడు ఎప్పుడైతే అతని కళ్ళు ఐస్ ఓపెన్ అయ్యాయో అతని చుట్టూ పెద్ద సైన్యం ఉంది. అలలు రథాలు గుర్రాలు. అలలు ఇక్కడ అంటున్నాడు, వాని కళ్ళు తెరవగానే రథముల చేతను ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి యునిట చూచెను. అప్పుడు ఆ పనివానికి ఏమైంది తెలుసా? నెమ్మది వచ్చింది. అప్పటి వరకు ఎట్లున్నాడు తెలుసా? ఎందుకంటే శారీరకమైన చూపుతో చూస్తున్నాడు ఆ పనివాడు. ఇంతమంది సైన్యం ఉన్నారు మన చుట్టూ, మన ఇంటి చుట్టూ. కాబట్టి ఎట్లా వీరి నుంచి రక్షించబడాలి, ఎట్లా వీరి నుంచి మనం తప్పించుకోవాలని ఎంతో భయముతో ఏం చేస్తున్నాడు. ఎలీషా దగ్గరకు వస్తే ఎలీషా ఒకే ఒక ప్రార్థన, అయ్యా వీరి కళ్ళను తెరవండి, అయ్యా ఆధ్యాత్మికమైన కళ్ళు తెరవండి అన్నప్పుడు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఈ పనివాడి యొక్క కళ్ళు ఓపెన్ అయ్యి, స్పిరిచువల్ ఐస్ ఏమయ్యాయి? ఓపెన్ అయ్యాయి ప్రదన్ బిడ్డ, తెరవబడ్డాయి. అప్పుడు ఏం కనబడుతుంది తెలుసా? అగ్ని రథాలు కనబడుతున్నాయి, గుర్రాలు రథాలు అతని చుట్టూ అగ్ని రథాలు కనబడుతున్నాయి. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు. అది చూపించడానికి ఎలీషా ఇక్కడ ప్రార్థన చేశాడు. నువ్వు భయపడదు, దిగులు పడదు, ఎందుకంటే మనతో ఆయన ఉన్నాడు. ఎంతమంది శత్రులు మన ముందు ఉన్నా, మన చుట్టూ ఎన్ని సమస్యలతో నువ్వు అల్లాడుతున్నా, తపన పడుతున్నా, బాధపడుతున్నా, ఆ పరిస్థితి నుంచి, ఆ సమస్య నుంచి, ఆ భయంకరమైన సిచ్యువేషన్ నుంచి తప్పించే దేవుడు ఆయన. హల్లెలూయా. అందుకే నువ్వు భయపడద్దు అని ఎలీషాను గురించి ప్రార్థన చేశాడు. చాలాసార్లు మనం కూడా శారీరకంగా మనం చూస్తుంటాం, శారీరకమైన బాహ్య కళ్ళతో చూపుతో చూస్తుంటాం కాబట్టి అన్నీ మనకు భయపించేవి కనబడుతూ ఉంటాయి. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో, ఈ చివరి రోజున ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు శారీరకంగా నువ్వు చూడొద్దు. నువ్వు ఎట్లా చూడాలో తెలుసా? ఆధ్యాత్మికమైన చూపుతో మనం చూడాలి. హల్లెలూయా. ఏ విధంగా చూస్తాం ఆధ్యాత్మికమైన చూపు? ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో, దేవ నా శారీరకమైన చూపు తీసివేసి ఆధ్యాత్మికమైన చూపు నాకు దయచేయండి అయ్యా. ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో స్పిరిచువల్గా దేవుని ఏం చేస్తా తెలుసా? బలపరుస్తాడు. స్పిరిచువల్ ఆకాశ మండలంలో పనిచేస్తున్న దురాత్మలను పారదోలే శక్తిని ఇస్తాడు. ఆకాశ మండలం పనిచేసే దురాత్మలు ఏ విధంగా ఉన్నారో అన్నీ కూడా చూసే స్పిరిచువల్ ఐస్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అయితే ఎలీషా అంటున్నాడు పనివారు ఏం భయపడద్దు, ఎందుకంటే మన చుట్టూ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ప్రభు మనతో ఉన్నాడు కాబట్టి ఎందుకు భయపడాలి? హల్లెలూయా. మొదటిగా ప్రార్థన చేశాడు. మొదటి ప్రార్థన ఎలీషా ఏం చేస్తా తెలుసా? తన దాసుడి యొక్క కళ్ళను స్పిరిచువల్ ఐస్ తెరవడానికి ప్రార్థన చేశాడు. ఎలీషా ప్రార్థన చేసిన వెంటనే దేవుడు చక్కటి స్పిరిచువల్ ఐస్, ఆధ్యాత్మికమైన చూపును ప్రభు ఆ పనివానికి ఇచ్చాడు. హల్లెలూయా. రెండోదిగా ప్రార్థన చేశాడు ఎలీషా. చూడండి 2 రాజులు 6:18 చూడండి. సమీపించినప్పుడు ఆ దండువారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తను. చెప్పండి గుర్తు పురుగును గణపరుద్దాం. హల్లెలూయా. ఎంత అద్భుతమైన వ్యక్తి చూడండి ఒకసారి మీరు ప్రియదేని బిడ్డ.
ఎలీషా ఎవరో తెలుసా? ప్రార్థనా పరుడు. అలాంటి గొప్ప వ్యక్తి ప్రార్థన చేస్తున్నప్పుడు వెంటనే జరుగుతున్నాయి. ఆ వెంటనే జరగడానికి కారణం ఏంటో తెలుసా? ఎలీషాలో ఉన్న మంచి గుణాలను బట్టి. ఎప్పుడు ఎలీషా ప్రార్థన చేసినా వెంటనే దేవుడు ఉత్తరం ఇచ్చే దేవుడు. ఇక్కడ చుట్టూ ఆ గృహం చుట్టూ ఆ ఇంటి చుట్టూ ఇందాకనే చెప్పాను, ఆ ఇంటి చుట్టూ సిరియా సైన్యం ఉంది కదా, సిరియా సైన్యం చుట్టూ ఆవరించింది. అలాంటప్పుడు ఎలీషా రెండోసారి ప్రార్థన చేస్తున్నాడు. ఏంటో తెలుసా? అయ్యా వీరికి అంధత్వాన్ని దయచేయండి, అయ్యా వీరికి గుడ్డితనం దయచేయండి. చదవము ఒకసారి యెహోవా 18వ వచనం. ఆ దండువారు అతన్ని సమీపించినప్పుడు, ఎప్పుడైతే ఆ దండు ఆ సిరియా సైన్యం వారి దగ్గరకు వచ్చిందో అప్పుడు ఏం చేసింది తెలుసా? ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు, ఈ జనులను అంధత్వంతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వంలో మొత్తెను. చెప్పకూడదాం, దేవుని బిడ్డ, దేవుని నమ్ముకున్న వ్యక్తి, దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తున్న ఎలీషా ప్రార్థన చేసిన వెంటనే దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తే, ఈరోజు దేవునికి ఇష్టానుసారంగా 21 రోజులు ఉపవాస పండుగలో ప్రార్థన చేస్తూ దేవుని ఘనపరుస్తూ దేవుణ్ణి మహిమపరుస్తున్న మా ప్రార్థన దేవుడు వినడా? ఖచ్చితంగా వింటాడు. ఎలీషా ప్రార్థన చేసిన వెంటనే వారికి అందరి గుడ్డితనం వచ్చేసింది. ఇక వారు ఎవరిని చూస్తారు? ఎవరి మీద పడతారు? ఏ సైన్యం మీద ఎలీషాను పట్టుకోగలరా? ఎందుకంటే వారు అందరు గుడ్డితనం కలగజేశాడు ఎలీషా ప్రార్థన ద్వారా. వారందరికీ అంధత్వం వచ్చింది. ఇక ఏం చేశారు తెలుసా? తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదవండి, ఆ వారందరినీ ఆ సిరియా సైన్యాన్ని అంతటినీ వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఎలీషా సైన్యం లేకపోతే ఇజ్రాయేల్ ప్రజలు కొంతమంది తీసుకొని వారు చేయి పట్టుకొని ఎక్కడ తీసుకుపోయారు? షోమ్రోనుకు తీసుకువెళ్ళారు. సోమరోను నడిపించుకుంటూ తీసుకు, ఎందుకంటే వారు అంధత్వంలో ఉన్నారు, గుడ్డితనంలో ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సోదరి, ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు అంటున్నాడు, నీకు ఈ శారీరకమైన చూపు ఉన్నా నీకు మనకు ప్రాముఖ్యంగా ఉండవలసింది ఏంటో తెలుసా? ఆధ్యాత్మికమైన చూపు మనకు ఉండాలి. ప్రియదేవిని బిడ్డ, ఆధ్యాత్మికంగా మనం చూడాలి. హల్లెలూయా. ఆధ్యాత్మికంగా మనం ఎప్పుడైతే చూస్తామో నిజంగా మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. వారందరికీ చూపు పోయింది, సిరియా సైన్యానికి అంతే, అందరికి కూడా అంధత్వం వచ్చేసింది. అప్పుడు వీరు ఏం చేశారు తెలుసా? వారిని ఆ సిరియా సైన్యాన్ని తీసుకొని వారిని నడిపించుకుంటూ షోమ్రోనికి తీసుకువెళ్ళారు. హల్లెలూయా. రెండవదిగా ఎలీషా ప్రార్థన మొట్టమొదటిగా దేని గురించి ప్రార్థన చేశాడు? తన దాసుని యొక్క కళ్ళను, శారీరకమైన కళ్ళు కాదు, స్పిరిచువలైజ్ ఆధ్యాత్మికమైన కళ్ళు ఏం చేశాడు? ప్రార్థన ద్వారా తెరవబడ్డా. రెండవదిగా దేని గురించి ప్రార్థన చేశాడు ఎలీషా? ఆ సైన్యం శత్రుల యొక్క కళ్ళు వారికి అంధత్వం తీసుకురమ్మని దేవుని స్థలంలో ప్రార్థన చేస్తే దేవుడు ఆ శత్రులందరికి, సిరియా సైన్యాన్ని అందరికీ అంధత్వం వచ్చి గుడ్డితనం వచ్చేసింది. ప్రియదేవుని బిడ్డ, మూడవదిగా ప్రార్థన చేస్తున్నాడు. జాగ్రత్తగా వినండి, మూడవదిగా చూద్దాం. 6:20 చూడండి. వారు షోమ్రోలోనికి వచ్చినప్పుడు అతడు యెహోవా వీరు చూచినట్లు వీరి కళ్ళను తెరువమని ప్రార్థన చేయగా యెహోవా వారి కళ్ళను తెరవచేసెను. చెప్పండి, గుర్తు ప్రభుని కనపరుద్దాం. రెండో ప్రార్థనలో సైన్యం యొక్క కళ్ళను అంధత్వ గుడ్డితనం చేయమని ప్రార్థన చేశాడు. వారు షోమ్రోనుకు వెళ్ళిన తర్వాత తిరిగి ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు మూడోసారిగా, అయ్యా వీరి కళ్ళను మరలా తెరవండి, వీరి కళ్ళను అంధత్వం చేయండి అని ప్రార్థన చేసిన ఎలీషా ఏం చేసిన తెలుసా? ఎప్పుడైతే వారు ఆ ప్రాంతానికి వెళ్ళారో, వారి పట్టణానికి, వారి ప్రాంతానికి, షోమ్రోనుకు వెళ్ళారో, తర్వాత ప్రార్థన చేసిన ఎలీషా, అయ్యా వీరి కళ్ళను తెరవండి అని యెహోవాకు ప్రార్థన చేస్తే వారి కళ్ళు తెరవబడ్డాయి. హల్లెలూయా. నిజంగా ప్రియదేవుని బిడ్డ, ప్రార్థనా పరులు. వారు ప్రార్థన చేస్తే అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. హల్లెలూ. అంత శక్తి ప్రార్థనలో ఉంది. హల్లెలూ. ఈరోజు ఉపవాసం ఉంటూ ఇన్ని రోజులు గడిపి దేవునిలో నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నా, నీ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకించే దేవుడు, ఖచ్చితంగా జవాబుకు అనుగ్రహించే దేవుడు. అలలో నాకు మొరపెట్టి ఉత్తరం ఇస్తాను, గొప్ప సంగతులను, గూఢమైన గ్రహింపలేని సంగతులను నేను నీకు తెలియజేస్తాను. నువ్వు ప్రార్థన చేసి నిజంగా ఈరోజు చెప్తున్నాను, మీరు ఎప్పుడైతే ఉపవాసం ఉండి అయిపోయిన తర్వాత, ఉపవాస దినాలు అయిపోయిన తర్వాత మీరు దేని గురించి ప్రార్థన చేసినా దేవుడు అంత కార్యం జరిగిస్తాడు. దేని గురించి విజ్ఞాపన చేసినా ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. మూడోసారి ఎలీషా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగానే వారి కళ్ళు ఏమయ్యాయంట? తెరవబడ్డాయి.
కింద మాట చదవండి. గనుక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలుసుకొని అంతటా ఇశ్రాయేలు రాజు వారిని పారజూచి నాయనా వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడగా. ఇప్పుడు సైన్యం శత్రులంతా ఎవరి దగ్గర ఉన్నారు? ఇస్రాయేల్ చేతిలో ఉన్నారు. అప్పుడు అంటున్నాడు ఇజ్రాయేల్ రాజు, అయ్యా ఎలీషాను అడుగుతున్నాడు, ఎలీషా గారు మీరు ఈ ప్రజల్ని చంపేయాలా కొట్టేయాలా అన్నప్పుడు ఎలీషా ప్రవక్త ఒక చక్కటి సమాధానం ఇచ్చాడు. వాని కొట్టడం కానీ చంపడం కానీ చేయొద్దు. శత్రులు ఏమయ్యారు? వారు అంధత్వంలో ఉన్నారు. అంధత్వంలో ఉండి వారు ఇప్పుడు ఏమై వారి కళ్ళు తెరవబడ్డాయి. కాబట్టి వారిని తీసుకెళ్ళి వారికి చక్కటి భోజనాలు పెట్టి వారు పంపించండి అని ఎలీషా ఏం చేశాడంట, ఆ ఇజ్రాయేల్ రాజుతో చెప్పగానే ఇజ్రాయేల్ రాజు ఆ ప్రవక్త మాట ఏం చేశాడు విన్నాడు. విని వారికి ఎంతైతే చక్కటి ఆహారాన్ని సిద్ధపరిచాడు. చక్కటి సమృద్ధి శ్రేష్టమైన ఆహారాన్ని వారికి సిద్ధపరిచి వారందరికీ తినిపించి వారి దగ్గరికి వారి ఇంటికి పంపించాడు. ప్రియ, ఎంత అద్భుతమైన విషయం ప్రియమైన బిడ్డ. ఇక్కడ శత్రువులు వారి మధ్యలో ఉన్నారు, జాగ్రత్తగా వినండి. శత్రువు వారి దగ్గర ఉన్నారు. అప్పుడు వారు ఏమైనా చేయొచ్చు. ఇస్రాయేల్ ప్రజలు సైన్యము ఆ సిరియా సైన్యాన్ని ఏమైనా చేయొచ్చు. కానీ అక్కడ ఎలీషా ఏం చేసిందో తెలుసా? వారందరినీ క్షమిస్తున్నాడు ప్రియమైన బిడ్డ. ఈరోజు ప్రియ సోదరి, ప్రియ సోదరుడు, ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మనకు ఉండవలసిన ప్రాముఖ్యమైన గుణం ఏంటో తెలుసా? క్షమించే మనసు. శత్రువులు ఒకవేళ సిరియా చేతిలో, సిరియా రాజ్యంలో చేతిలో ఇజ్రాయెల్ ప్రజలు చిక్కింటే ఖచ్చితంగా సిరియా రాజు అందరినీ కూడా చంపేసేవాడు. కానీ ఇజ్రాయెల్ రాజు ఎలీషా మాట విని ఎలీషా ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఎలీషా ఒక గొప్ప ప్రార్థనాపరుడు, ఒక గొప్ప ప్రార్థనాపరుడు, యాజకుడు, విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్త. అంటే ప్రియస్వతి, నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ప్రార్థన చేస్తున్న నీలో ప్రభు ఎలాంటి మనసు ఇవ్వబోతుందో తెలుసా? అందరినీ క్షమించే మనసు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇజ్రాయెల్ సైన్యం సిరియా రాజ్యాన్ని, ఆ సిరియా సైన్యాన్ని క్షమించి వదిలేసింది. క్షమించిన వదిలేయడం కాదు, వారికి సమృద్ధిగా ఆహారాన్ని పెట్టారు. ఎంత అద్భుతమైన విషయం! ఎక్కడైనా శత్రులకు ఆహారం పెడతారా? యుద్ధానికి వచ్చినప్పుడు ఎవరికైనా శత్రులకు ఆహారం తిండి చేసి పంపిస్తారా, పెట్టి పంపిస్తారా? ఎంత అద్భుతమైన గుణం ఈరోజు మనం నేర్చుకోవాలి. ప్రియదేని బిడ్డ, ఉపవాస పండుగలో మనం నేర్చుకోవాలి. ప్రభు మనకు నేర్పిస్తున్నాడు ప్రతిరోజు. ఇది ఎలీషా ఒక గొప్ప ప్రార్థనా పరుడు. ఎలీషా అంటే వారిని కొట్టడమో తిట్టడమో లేకపోతే వారి మీద కోప చూపడమో లేదా వారి మీద దండెత్తి పోవడమే కాదు, వారిని ఏం చేయాలి, క్షమించాలి. మీరు కింద చదవండి, చూడండి 22వ వచనం చదవండి. 22వ వచనం, అతడు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను, నీ వింటి చేతను, నీవు చెరపట్టిన వారినైనా కొట్టుదువా. వారికి భోజనము పెట్టించి, వారికి భోజనం పెట్టించి, వారు తిని త్రాగిన తరువాత, వారు తిని తాగిన తరువాత, వారు తమ యజమానుని యొద్దకు వెళ్ళుదరని, తమ యజమానుని యొద్దకు వెళ్ళుదరని చెప్పెను. అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా, వారు అన్నపానములు పుచ్చుకొని, రాజు సెలవు పొంది తమ యజమానుని యొద్దకు పోయిరి. అప్పటి నుండి జాగ్రత్తగా పోయినాడు. ఎప్పుడైతే వారు భోజనం చేసి సెలవు తీసుకుని రాజుతో చెప్పి అక్కడి నుంచి బయలుదేరారో, ఇక్కడ అంటున్నాడు కింద చదవండి, అప్పటి నుండి సిరియన్ల దండు వారు ఇజ్రాయేలు దేశములోనికి వచ్చుట మానిపోయాను. చెప్పకూడదు ప్రభువు, కనపరుద్దా. ఇంకెన్నడూ వారి మీద దండెత్తి వెళ్ళలేదు ప్రయోజనం, ఎన్నడూ ఇంక వారి మీదకి యుద్ధానికి వెళ్ళలేదు. ఎందుకంటే ఇంత చక్కటి మనసు కలిగి ఉన్నారు ఇజ్రాయేల్ ప్రజలు. ఇంతటి చక్కటి మనసు కలిగి ఉన్నాడు ఈ ప్రార్థనాపరుడు ఎలీషా, గొప్ప దైవ సేవకుడు అని తెలుసుకొని వారు సంతోషంతో బాగా కడుపు నిండా తిని సమృద్ధిగా తిని అన్నపాలను తీసుకొని ఏం చేశారంట, రాజుకు సెలవు చెప్పి వారు సెలవు పుచ్చుకొని వారి ప్రాంతానికి వెళ్ళారు. ఒక మాట ఏంటో తెలుసా? ఆ రోజు నుంచి వారి మీదకి సిరియా సైన్యము దండెత్తి రాలేదు. ఇంకా మానుకొని రావడానికి వారికి ఇష్టం. ఎందుకంటే చక్కటి ఆతిథ్యాన్ని వారు ఇచ్చారు. శత్రులకు ఆతిథ్యం ఇస్తున్నారు, యుద్ధానికి వచ్చిన వారికి భోజనం పెట్టి పంపిస్తున్నారు. ఎంత అద్భుతమైన విషయం! కాబట్టి ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మన శత్రులను ప్రేమించే వారిగా ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. అదే ఈరోజు నువ్వు ఎవరి మీద కోపంగా ఉన్నావు, అసమాధానంగా ఉంది, ఒకవేళ ఎవరి మీద నువ్వు అసమాధానంగా ఉన్నా దేవుని స్థలంలో నువ్వేం చేయాలో తెలుసా? ఉపవాస దినాన్ని చివరి రోజున నువ్వు అన్నీ కూడా తీసివేసుకోవాలి నీ హృదయంలో. వారి మీద కోపం, అసమాధానం,
అన్నీ కూడా నువ్వేం చేయలేదు, ఉపవాస ప్రార్థనలు తీసివేసుకొని ఒక అద్భుతమైన వ్యక్తిగా నీ శత్రులు సైతం ఎవరైతే నీ మీద దండే చూస్తున్నారో, ఎవరైతే నిన్ను బాధ పెడుతున్నారో, ఎవరైతే నీకు అయిష్టంగా మాట్లాడుతూ, ఎవరైతే నీకు విరోధంగా మాట్లాడుతున్నారో వారి దగ్గరికి వెళ్ళి వారికి భోజనం పెట్టు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ విధంగా చేస్తావో నిజంగా దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఎలీషా అంత గొప్ప వ్యక్తిగా, అంత గొప్ప ప్రార్థనా పరుడుగా మారడానికి ఏంటో తెలుసా, మారడానికి కారణం ఏంటో తెలుసా, దేవునికి ఇష్టానుసారంగా జీవించాడు ఎలీషా. హల్లెలూయ. క్షమించే మనసు కలిగి ఉన్నాడు ఎలీషా. హల్లెలూయ. ప్రార్థనా పరుడు. అందుకే ఈరోజు ప్రియ సోదరి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మన మొట్టమొదటిగా మన ఆధ్యాత్మికమైన కన్నులు తెరుచుకోవాలి. ఏ విధంగా తెరవబడతాయంటే నువ్వు ఎప్పటికీ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావు అప్పుడు స్పిరిచువల్ ఐస్ ఓపెన్ అవుతాయి. ఆధ్యాత్మికమైన చూపుతో నువ్వు చూస్తావు. పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు. నీ శారీరకమైన కన్నులు దేని చూస్తావు తెలుసా, నీ పై రూపాన్ని చూస్తుంది. కానీ ఆధ్యాత్మికంగా నువ్వు ఏ విధంగా చూస్తావు తెలుసు. ఆధ్యాత్మికంగా చూపు మనకు ఎంతో అవసరం. ఈరోజు మనం శారీరకంగా చూపు చూస్తున్నామేమో, అందుకే ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని యొక్క సన్నిధిని పొందుకొని దేవుని యొక్క దేవుని ఘనపరిచి ఘనపరిస్తే దేవునికి ఎలాంటి మనసును దేవుడు ఇస్తాడో తెలుసా. ఆధ్యాత్మికమైన చూపును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. వివేచన వరాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఎదుటి వ్యక్తి ఏ మనసుతో ఉన్నాడో నువ్వు బాగా తెలుసుకోగలవు. వివేచన మనసును వేచిస్తావు ఆత్మలో. అలాంటి శక్తిని ప్రవహిస్తాడు. అంటే ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సోదరి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎలాంటి మనసును చూసి ఎలాంటి చూపుతో చూస్తున్నావు? ఆధ్యాత్మికమైన చూపు మనకు చాలా అవసరం. విశ్వాసులుగా విశ్వాసులుగా దేవుని యందు ప్రియమైన బిడ్డలుగా ఆయన రక్తం చేత కడగబడిన బిడ్డలుగా మనకు చాలా ప్రాముఖ్యమైన మనసు ఏంటో తెలుసా? ఆధ్యాత్మికమైన చూపు, ఆధ్యాత్మికమైన చింతన, ఆధ్యాత్మికమైన ఆలోచనలు, పరసంబంధమైన ఆలోచనలు కలిగి ఉండాలి. హల్లెలూయా. నువ్వు శారీరకంగా చూస్తే దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. కాబట్టి ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు మనతో. నువ్వు ప్రార్థన చేయి, పరీక్షించుకో దేవుని సన్నిధిలో ఎలాంటి చూపుతో నువ్వు చూస్తున్నావు. మనుషులుగా మనం పైరూపాన్ని లక్ష్య పెడుతుంటాం, కానీ మన ప్రభు పైరూపాన్ని లక్ష్య పెట్టే దేవుడు కాదు. మన అంతరంగాన్ని లక్ష్య పెట్టే దేవుడు. ఈరోజు ప్రియ సంగమా, ఈరోజు ఏ మనసుతో నువ్వు దేవుని సన్నిధిలో గడుపుతున్నావో, ఏ భయంకర పరిస్థితిలో నువ్వు గడుపుతున్నావో మాకైతే తెలియదు. కానీ ప్రభు నీ పరిస్థితిని చూస్తున్నాడు. నీ కన్నీటిని తుడవబోతున్నాడు ప్రియదేని బిడ్డ. నీ అంగలార్పణ ఆచంగా మార్చబోతున్నాడు. నీ సమస్యలంతటినీ దేవుడు తీసివేయబోతున్నాడు. నీ పరిస్థితులను మార్చబోతున్నాడు. అందును బట్టి ప్రార్థన చేయి ప్రియదేని బిడ్డ. నాకు ఆధ్యాత్మికంగా అయ్యా పరలోక సంబంధమైన చూపు అయ్యా నాకు దయచేయండి నాయన. ఈ లోక సంబంధమైన చూపు నాకు అవసరం లేదయ్యా. పరలోక సంబంధమైన చూపు, మీరు ఈ లోకంలో ఎలాంటి చూపుతో మీరు ఉన్నారో జీవించారు అలాంటి చూపు నాకు అనుగ్రహించండి అయ్యా. ప్రార్థన చేద్దాం, అందరు నోరు తెరుద్దాం. ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుడు ఆలకించబోతున్నాడు. ఎందుకో తెలుసా, నువ్వు ఉపవాసం ఉండి ఎన్ని రోజులు దేవుని సన్నిధిలో గడిపావు కాబట్టి, ఎన్ని రోజులు ఉపవాసంతో ఉండి దేవుని యొక్క వాక్యాలు వింటూ బలపరుస్తూ ఇంతవరకు నిన్ను ఆయన ఆత్మచేత నింపుతూ వస్తున్నాడు ప్రియదేని బిడ్డ. ఇక్కడ ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఇక్కడ నోరు తెరుద్దాం, ప్రార్థన చేద్దాం. ఇంకా అలాంటి మనసు నీకు లేకపోతే ఎలీషాలాగా ప్రార్థన చేద్దాం ప్రియదేని బిడ్డ. థ్యాంక్ యూ జీసస్.